ఏమండి మీరా అరే మీరు ఇంత ధైర్యంగా వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదండి ఇలా రావాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు పోనిలేండి అనుకోనివి జరిగినప్పుడే ఆనందంగా ఉంటుంది ఆ ఏం ఆనందం లేండి మీ గుల్సిపోవడానికి కారణం నేను జరిగిన దానికి చాలా బాధపడుతున్నా మీరు ఏ శిక్ష విధించినా సరే సిద్ధంగా ఉన్నాను శిక్ష మిమ్మల్ని ఎలా శిక్షించమంటారు ఏమో మీ ఇష్టం ఎలాగైనా సరే వద్దులేండి అయినా మనలో శిక్షించవలసింది నేను కాదు మీరు అదే న్యాయం అండి నేరం చేసింది నేను ఏదో తొందరలో ఆ బ్యాగ్ విసిరిపారేశాను అందులో మీ గొలుసుందని నాకు తెలియదు వదిలేండి ఆ బ్యాగ్ తీసింది మీరని నాకు తెలిసి ఉంటే నేను ఎవరికి చెప్పేదాన్ని కాదు మీరింత గౌరవం చూపిస్తున్నందుకు కృతజ్ఞుడి కానీ దయచేసి మీ గొలుసు ఎలా ఉంటుందో చెప్పండి అది పోని ఇలా ఉంటుందా అవునండి ఇలాగే ఉంటుంది కానీ ఇందులో రామకృష్ణ పరమహంస ఉన్నారు నా చేయిలో కృష్ణుడు ఉంటాడు అలాగా తిరిగి వెళ్ళాక అలాంటిదే మరొకటి కొనిస్తాను అంతవరకు దీన్ని మీరు ఉంచుకోండి వదిలేండి పర్వాలేదు దయచేసి కాదనకండి జరిగిన దానికి నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదు దీన్ని మీరు తీసుకుంటేనే నా మనసుకు తృప్తిగా ఉంటుంది సరే మీకోసం ఏమైనా చేస్తాను తీసుకో
అన్యూ న్యూసెన్స్ ఏమిట్రా? ఏమిట్రా నా మంచం మీకు వచ్చా? నేనా? లేదు నేనా? రా ఓకే నీ దగ్గర రా. ఏమిట్రా డిస్టర్బెన్స్ రోజు ఇదే పని నేనా డిస్టర్బెన్స్ అందరూ వచ్చారు ఎందుక ఎందుకు వాళ్ళని అంత కొట్టా అందుకనే బాగా తన్నారు సచ్చండి ఉండండి వేడి నీళ్ళు పెట్టుకొస్తాను అందరికి కాపురం పెడితే కానీ దోవలవుతారు అరే ఎందుకు రా కొట్టారు కొట్టడం కదరా ఇప్పుడు తప్పా చేస్తాం అయినా ఇదేం రోగం రా నీకు నిద్రలో ఉన్న వాళ్ళందరినీ తాగుట్టావేరా నీ దుంపు అదేగా నేనా నేను కొట్టానా ఓ అదా అరే ఇవాళ కాలేజీకి వెళ్ళాను కదరా కాలేజీకి ఎప్పుడు వచ్చారు అదేలారా కాలేజీ అన్నా మ్యాట్ని అన్నా మనం కొట్టే కదా అరే ఇవాళ మా గురువు జేమ్స్ బాండ్ పిక్చర్ మ్యాట్ని చూశాను రా అందులో ఫైటింగ్ ఉందరా అమ్మా డిషో డిష్ అబ్బా అమ్మా అబ్బా అమ్మా అరే ఆ జ్ఞాపకంతో వచ్చి పడుకున్నాను రా మా గురువు కల్లోకి వచ్చాడు రా అంతేరా అరే నువ్వు సినిమా చూసి మమ్మల్ని కొట్టావట్రా జేమ్స్ బాండ్ కొట్టాడు రా అరే నువ్వు జేమ్స్ బాండా జేమ్స్ బాండ్ రా కొట్టే మళ్ళీ మిమ్మల్ని కొట్టింది హాలీవుడ్ జేమ్స్ బాండ్ రా మీతో తన్నులు తినది ఆంధ్ర జేమ్స్ బాండ్ అమ్మా పడుకోవాలి అబ్బా బావగారు మీ సంబంధం మాకు దొరకడం మా అదృష్టం అనుకోండి అవును మరి రావు బహదూర్ రాజమాత అంటాం వంశం వృక్షం నీడన చోటు దొరకడం అంటే మాట్లా మీరు ఏనాడో పెట్టి పుట్టారు చూడండి బావగారు అమ్మాయిని చూడడానికి హైదరాబాద్ వెళ్తున్నాను దారే కదా అని మిమ్మల్ని చూడడానికి వచ్చారు సంతోషం బావగారు బావగారు నేను చెప్పకూడదు కానీ అమ్మాయిని మీరు ఒక్కసారి చూశారంటే దేవకన్య లేకపోతే బంగారయ్య కూతురు అనుకుంటారు అంత అందంగా ఉంటుంది ఏంటి అక్షరాల అందంలో అచ్చం వాళ్ళమ్మ తెలివిలో నాలాగా ఉంటుంది అలా ఉంటే మంచిదే ఈరా చూచాక తెలివిలో వాళ్ళమ్మలాగా అందంలో మీలాగా ఉంటే తచ్చిపోతాం బాగా చమత్కారులు బాబు గారు మీరు అలవాటు పెద్దలు అన్నారు కదా తల్లిని చూసిన తర్వాత పిల్లలు చూడక్కర్లేదు అన్నారు నన్ను చూశారుగా ఇంకా అమ్మాయిని చూడడం ఎందుకు ఆ మాట తల్లిని గురించే చెప్పారు మీరు తల్లి కాదుగా అయినా మిమ్మల్ని చూశాక మీ అమ్మాయిని తప్పకుండా చూచి తీరాల్సిందే బాబు దేవంతకులు బాబు గారు మీరు ఏమిటది జడ్క గురాలు కొట్టాడుకున్నట్టు ఇంకా నయం మధ్యాహ్నం ఫోన్ చేసి వెళ్దాం అనుకున్నాను పిచ్చెక్కిపోను వస్తా బావగారు అమ్మాయి ఏడి బావేడి నమస్కారం మావ నమస్కారం కోడళ్ళ ఏ పని మీద వచ్చారో పెళ్లి చూపులకు వచ్చాను పెళ్ళా నీకేనా ఇదిగో నా పెళ్ళం పేరు గజం కాస్త జాగ్రత్తగా మాట్లాడు సరే గాని మళ్ళీ కానీ అమ్మాయి రూమ్ నంబర్ ఎంత ఓ అదా అలా పైకి వెళ్ళారంటే రూమ్ నెంబర్ 9 సరే గాని కాలేజీకేగా వెళ్ళు వెళ్ళు అమ్మాయి నమస్కారం అండి బంగారు బొమ్మ బంగారయ్య చెప్పిందంత నిజమే నువ్వు కూర్చోమ్మా పర్వాలేదండి అందానికి తగ్గ గుణం వేష్ చదువు బాగా సాగుతుందమ్మా చదువుతున్నాను సార్ సారే ఏమిటి సారు గీరు మన దగ్గర పనికిరాదు మాను మళ్ళీను మా రెండు కలిపను మా మా వెరీ గుడ్ ఇక నుంచి నువ్వు నన్ను అలాగే పిలవాలి మీరు నిన్ను చూడటానికి వచ్చానమ్మా నన్ను చూడటానిక ఎక్కడి నుంచి వచ్చారు బంటుమిల్లి బంటుమిల్లి ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు అబ్బే ఏం లేదండి నాకు తెలుసులే ఊరు పేరు చెప్పగానే అంత సిగ్గు ముంచుకొచ్చేసేసింది చూడమా రావు బహదూర్ రాజమార్తాండం కొడుకు రావు సాహెబ్ పరంధ్రవయ్య గారు అంటే నేనే మా అబ్బాయి రామకృష్ణ ఇక్కడే చదువుతున్నాడు నీకు తెలిసే ఉంటుందిలే మీ పెళ్లి విషయాలన్నీ మీ నాన్న నేను కలిసి మాట్లాడుకున్నాం
మా నాన్న ఆయన చనిపోయారు కదండి. చనిపోయారా? ఇది ఎక్కడ దారుణంగా భగవంతుడా? ఈవేళ ఉదయమే నేను ఆయనతో మాట్లాడాను. నిక్షేపంలాగా ఉన్నాడు. వైరేమన్నా వచ్చిందా అమ్మా? లేదండి, ఆయన చనిపోయి చాలా సంవత్సరాలైంది. చాలా సంవత్సరాలైందా? ఇదిగా గొడవగా ఉంది అమ్మా. అమ్మా, నీ పేరు మల్లికేనా? కాదండి, వసంత. వసంత? మరి మల్లిక ఎవరు? వసంత, మల్లిక వీరు నిన్ను చూడటానికే వచ్చారు. నాన్న, ఈయన ఎందుకు చూడ్డా? ఇంకెందుకు చూడడం? ఏం సార్ మీరు మాట్లాడేది? సారు లేదు, పప్పు చారు లేదు. చూడమ్మాయి, మా అబ్బాయి రామకృష్ణకు నీకు పెళ్లి. మీ నాన్న నేను అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆరోగ్యం మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా. కంగ్రాచులేషన్స్ మల్లిక. ఎందుకు నీకు పెళ్లిగా? పెళ్లి లేదు, పెడాకులు లేదు. ఈ మతిలేని బ్రహ్మచారిని పెళ్లి చేసుకోవడానిక నేను ఇన్నాళ్ళు కాచు కూర్చున్నాను. అయితే జోగులు చేసుకుంటావా? వాడు ఒత్త క్రాక్ కాదుటే. పోవే, అతను ఒత్త క్రాక్ కాదు, మెత్తటి కేక్. చాలా మంచివారు, ఎప్పుడు తమాషాగా మాట్లాడతారు. ఎలాగా ఈ ఎన్నెల్ల ఎలుగుల్లోనా ఎదుపుతూ ఉంటే ఏ చల్లని